హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఫ్రామా డివిఆర్లో బ్యాకప్ ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి బ్యాకప్ అంటే సిసిటీవీ ఫుటేజ్ మన పెన్ డ్రైవ్లోకి ఎలా కాపీ చేయలే అనేది ఈ వీడియో మీకు ఈ విధంగా ఉంటుంది మీ డివీఆర్ అనేది ఉన్న తర్వాత మీరు మోస్ట్ రైట్ క్లిక్ చేస్తే ఈ విధంగా ప్యాటర్న్ అనేది వస్తుంది మీ ప్యాటర్న్ పెట్టుకోకపోతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది వెల్కమ్ అలాగే పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ అనేది ఇచ్చేసి మీరు లాగిన్ అవ్వండి లాగిన్ అవ్వండి డివి డివిఆర్ని లాగిన్ అవ్వగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మీకు కెమెరాస్ అనేవి ఆన్ అయి ఉంటాయి లైవ్ వ్యూ ఇదే ప్రజెంట్ లైవ్ వ్యూలో ఉన్నాయి ఇవి ఈ విధంగా చూపిస్తుంది మీకు చూపించిన తర్వాత ఇక్కడ చూసారా హోమ్ బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది హెచ్విఆర్ అలాగే లైవ్ వ్యూ ప్లేబ్యాక్ సెర్చ్ కాన్ఫిగేషన్ మెయింటెనెన్స్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూసారా సెర్చ్ అనే ఉంది దాని మీద క్లిక్ చేయండి మౌస్ని లెఫ్ట్ సైడ్ క్లిక్ క్లిక్ చేస్తే మీకు సెర్చ్ అనే ఆప్షన్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఉంది కదా ఇక్కడ సెలెక్ట్ ఆల్ తీసేయండి తీసేసి మీకు ఏ కెమెరా బ్యాకప్ తీయాలనుకుంటున్నారు అనేది మీకు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ నేను కెమెరా వన్ సెలెక్ట్ చేశాను నా కెమెరా వన్ బ్యాకప్ మాత్రమే కావాలి సెలెక్ట్ ఆల్ వద్దు ఎందుకంటే ఒక కెమెరాలోనే ఇష్యూ జరిగినప్పుడు ఒక కెమెరానే సెలెక్ట్ చేసుకోవాలి మన సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ చేసినప్పుడు ఏమైందంటే మన పెన్ డ్రైవ్ అనేది సపోర్ట్ డేటా అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టోరేజ్ సరిపోదు దానివల్ల కెమెరా వన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత టైమ్ ఈ విధంగా మీకు వస్తుంది యా టుడేనా యాస్టర్డేనా అంటే యాస్టర్డే అని మీరు పెట్టుకోవచ్చు లేదు లాస్ట్ టూ డేస్ అంటే ఈ విధంగా మీరు పెట్టుకోవచ్చు నేను జస్ట్ టూ డే అని పెడుతున్నాను పెట్టిన తర్వాత మీరు మీరు మాన్యువల్గా మాన్యువల్గా కూడా డేట్ టైం అనేది కూడా ఇక్కడ ఇవ్వచ్చు ఇక్కడ చూసారా మే నెల మే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడో తారీఖు అలాగే టైము టైం వచ్చేసి మీరు మీకు కావాల్సిన టైం అనేది ఇక్కడ ఇవ్వచ్చు మీద క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేసి ఎండ్ టైం ఇది మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలి స్టార్ట్ టైము ఎండింగ్ ఎండింగ్ టైము ఇవి కూడా మీరు ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకుని ఒకే మీద క్లిక్ చేయండి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఒక మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా ఫైల్ టైప్ వీడియో వీడియో మీద క్లిక్ చేయండి సర్చ్ బై ఈవెంట్ టైప్ ఈవెంట్ టైప్ ఫైల్ స్టేటస్ అంటే మీరు ఈ ఈవెంట్ టైప్లో ఉంచండి ఇక్కడ చూసేది ఈవెంట్ ఆల్ అంటే మన కెమెరాస్ అనేవి కంటిన్యూస్లు ఉన్నాయా అలారంలు ఉన్నాయా మీకు ఏది కావాలి అనుకుంటున్నారు ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు మీరు ఏం చేస్తారంటే ఆల్ ఆల్లో సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసారా కింద మనకు వచ్చేసి క్విక్ ఎక్స్పోర్ట్ అని ఉంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డివైస్ నేమ్ విఎస్పి అంటే మన డివిఆర్కి పెన్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేసాం కదా కనెక్ట్ చేసాం కాబట్టి మనం మన పెన్ డ్రైవ్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఈ విధంగా ఇక్కడ చూపిస్తుంది చూపించిన తర్వాత ఇది మన పెన్ డ్రైవ్ అనమాట ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ఫైల్స్ అనేవి మన కావాలి బ్యాకప్ కావాలి కాబట్టి ఓకే మీద క్లిక్ చేయండి ఓకే మీద క్లిక్ చేస్తే మీకు నో రిజల్ట్ ఫోన్ అని ఎందుకంటుందంటే ప్రజెంట్ ఈ డీవీఆర్లో ఎటువంటి బ్యాకప్ లేదు దానివల్ల నో రిజల్ట్ ఫోన్ అనేది మీ మీ డీవీఆర్లో రికార్డింగ్ ఉంటుంది కాబట్టి మీకు బ్యాకప్ అనేది వస్తుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మీకు కావాల్సిన కెమెరా మీద క్లిక్ చేసి డే టు టైము సెట్ చేసుకోండి ఇక్కడ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ మీరు టైము ఏ టైంలో కావాలనేది అలాగే ఎండింగ్ టైం ఇది ఎండింగ్ టైము ఇది కూడా మీరు ఎండింగ్ టైం సెలెక్ట్ చేసుకుని ఒకే మీద క్లిక్ చేసి క్విక్ ఎక్స్పోర్ట్ చేయండి చేయగానే మీ ఇచ్చి మీరు ఇచ్చిన పెన్ డ్రైవ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీద క్లిక్ చేస్తే మీ పెన్ డ్రైవ్లోకి కాపీ అయిపోతుంది సక్సెస్ఫుల్గా సో ఈ విధంగా మీరు ఇక్కడ చూసారా నో రిజల్ట్ ఫోన్ అని ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ప్రజెంట్ డివిఆర్ ఎటువంటి బ్యాకప్ అనేది లేదు ఎందుకంటే నేను ఆ డిస్క్ కనెక్ట్ చేయలేదు దానివల్ల మనకి బ్యాకప్ రికార్డింగ్ ఏం లేదు ఇది మీకు చూపించడం కోసం చేశాను కాబట్టి నో రిజల్ట్ ఫోన్ అంటుంది మీకైతే బ్యాకప్ అని వస్తుంది బ్యాకప్ కంటిన్యూ అయిన తర్వాత మీరు ఆ పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్ అలాగే మోనిటర్లో పెట్టి సిపిలో పెట్టి చూడవచ్చు సో ఈ విధంగా చాలా సింపుల్గా ప్రామా డివిఆర్ బ్యాకప్ అనేది తీయొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి